నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమ్మరావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి. సార్, కొన్ని విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే, కొంతమంది వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కొన్ని విషయాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తనివి తీరేటువంటి అంశాలు గత గడిచిన 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి సార్. అందులో తక్కువ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత మాట్లాడినా కానీ తనివి తీరని అంశం ఏదైనా ఉందంటే పోలవరం. ఎందుకంటే సాగుతూనే ఉంది. గడిచిన ప్రభుత్వంలో 72% పూర్తి అయినప్పటికీ కూడా 4 సంవత్సరాల్లో 1 రూపాయి పని కానీ ఒక అంగుళం పని కానీ సాగకపోవడం వల్ల దాని గురించి మనం చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో తాజాగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారట. మరో పక్కన కేంద్ర నిధులు ఎంతవరకు పని పూర్తయింది, ఇది చాలా క్లమ్జీగా ఉంది. అసలు ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టు గురించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అసలు అది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం మీ మీ పార్టీకి కావాలి ఏమని తెలుసా? నమస్తే అండి. పోలవరం అనేది ఒక బహుళార్థక జాతీయ ప్రాజెక్ట్. అవును, అది జాతీయ ప్రాజెక్టుగా మనకి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఆనాటి ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో దాన్ని ప్రస్తావించి జాతీయ ప్రాజెక్టుగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అవును. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు, బాగా గుర్తుంచుకోవాల్సిన జనం కూడా, ముంపుకు గురయ్యే గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి 7 మండలాలకు సంబంధించిన గ్రామాలు, అవి రేపు పొద్దున ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం అవి కూడా దీంట్లో కలపండి, ఆ తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన అడిగి మోడీ గారిని ఒప్పించి సాధించుకున్నారు. ఆయన సాధించుకున్న తర్వాత అది ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా మనం కనుక చూసుకుంటే జాతీయ ప్రాజెక్టులు చాలా సార్ల దాని మీద చెట్లు మొలవటం, లేకపోతే అసలు దాని గురించి మర్చిపోవటం, 2-3% పనులు కూడా జరగకపోవటం, కొన్ని 30-40% పనులు వరకు ఏది 30-40 సంవత్సరాలు గడిచినా కూడా ఇలాంటివి ఉన్న సందర్భంలో మంద కూడా అదే పరిస్థితి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని గురించి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మనకి ఇచ్చిన దాంట్లో రాయితీలు ఇది కూడా ఒకటని ప్రకటించడం జరిగింది. ఓకే. జరిగినప్పుడు మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడేసి మిగిలిన ప్రాజెక్టులు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్రానికే కాకుండా ఒరిస్సాకి తెలంగాణకి కూడా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఒప్పించేసి ఇది మేమే చేపట్టాం అని చెప్పని ఆయన చేపట్టడం జరిగింది. ఓకే. దానికి ప్రతిష్టాత్మకమైనటువంటి నవయుగాకి ఇవ్వడం కూడా జరిగింది. పనులు ఎంత వేగవంతంగా జరిగినాయో ఆ గత 4 సంవత్సరాల్లో అందులో ఇబ్బందులన్నీ పూర్తి చేసుకొని పనులు వేగవంతం చేసుకుంటూ 4 సంవత్సరాల్లో 72% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అందులో వరల్డ్ రికార్డ్ ఒక రోజులో కంప్లీట్ చేయడం, వరల్డ్ రికార్డు కూడా జరిగింది. ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే 45.72 మీటర్ల ఎత్తుతోటి దాన్ని నిర్మించాలి. ఓకే. అప్పుడే అది బహుళార్థక ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఈ రోజు కేంద్రం మాటల్లో కావచ్చు, లేకపోతే పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల గురించి 41.15 15 మీటర్ల ఎత్తుని మాత్రమే ఇది 41.15 మీటర్ల ఒప్పుకొని ఈ అంగీకారంతో పనులు చేయటం మొదలు పెడతా ఉన్నాడు. దానివల్ల ఏం సాధించాం మనం? ముందు పోలవరం మనకి రాష్ట్రానికి జీవనాడేది, అవును, ఎందరికో ఉపయోగకరమయ్యేది, అందరి గురించి క్షుణ్ణంగా అంటే రాష్ట్రంలో మనకి ఇప్పుడు కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లుని రాయలసీమకు కావచ్చు, తెలంగాణకు కావచ్చు, శ్రీశైలంలోను నాగార్జునసాగర్లోను వాటిని వినియోగాల్లో తెచ్చుకొని ఇక్కడి నుంచి వచ్చే వాటర్ని పోలవరంలో వాటర్ని తీసుకొచ్చేసి పట్టిసీమ ద్వారా మనకి ఇటు వచ్చే విధంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి దేవిన ఉమామేశ్వర గారు అందరూ అత్యంత శ్రద్ధతోటి భక్తితోటి ప్రజల శ్రేష్ఠ దృష్ట్యా దాన్ని 72% పరుగులు పెంచడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా 45 మీటర్ల ఎత్తు ఏదైతే ఉందో దాన్ని 41.15 అని చెప్తున్నారు. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటివి లేకపోతే పోలవరం లాంటి జాతీయ హోదా ప్రాజెక్ట్ని మనకి ఇష్టమైన రీడిజైన్ చేసుకుంటూ పోతే దాని యొక్క పటిష్టత కావచ్చు, లేకపోతే రీడిజైన్లో ఉన్నటువంటి మార్పుల వల్ల నష్టాలు ఉంటాయా లేకపోతే లాభాలు ఉంటాయా? ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రీడిజైన్ చేయడంలో వాళ్ళకు వచ్చినటువంటి ఉపయోగాలు లాభాలు ఏమి ఉంటాయి? ఇప్పుడు ఇందాక చెప్పానండి, పక్క రాష్ట్రం యొక్క శ్రేయస్సు దృష్టించుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం రాజ్యమైపోతే తప్ప పక్క రాష్ట్రం బాగుపడదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు,
real estate rangga kawatsu, ane nasional ipoi ujung orang raga putih, prakarsal kiri putar, prakarsal bau ntei, ini nasional orang prakarsal orang ini gede beruti. Oke. Kabarnya antar rasional nasional guru kuntri nadi mukimendri ga. Oke, mana itu kota ada presiden parasiti. Yuruk gawali. Aidi kota antar parasiti yuruk gawalan deh. Aroju kuni lakshala mandi, roju kanesam padinunci ya api busulu, yatri gulelli. Antar rasa prajilu, polo baru orang yang lain di purwok di size itu kalara susah. Hanya dadap ani gramal nanti orang itu jadi gini. Oke. Susah. Ayna sare, ayna kritikai ledu, polo baru orang orang siapa tuh polo baru dadap ledu cepite. Orang jalan itu nampir. Oke. Nampir itu siksa mana orang biasa na. Ipu do arunc kual singgalnya, mata do kual singgalnya prajilu guru nci kado. Oke. Jadi gini itu jadi puindi. Ipu ayna kalu dera orang. Jadi gini anu guru nci mana godu. Jaringan perinama malah, jorutan perinama malah, orang sari beri jenis kondi. Hari itu atau Vega bandangnya, orang cegel gara Chandrababu Naidu garu. Oke. Pola waran ini, percekengga, somwaran ini, kita ini pola waran ini, somwaran ini pola pola waran gak mau ayam march kuni. Panulu servis jenis kondi, beri panulu betko kunda. Pola waran putih itu, ini kayaknya akhirnya selesai servis itu dari gini. Oke. Anu vale debber ini, siapa tuh apa lah ibu ini? Ippudu mirung kosa, ungkosari mirung dini dusto betko kunte. Irozu, adega kunda. I project saman juga cina, adi miki perjumpaan ane no. Cepat deh. Ipura polwarum project lo, gain bandan cepat ni, kungi poin di rosu. Okay. Aidi wong dalam meter lo podo na, erawi aru meter lo itu na di nirmana cepat ter. Okay. I kulik kucindi. I nirmana polan di putih bayu kulik kucindi. Di ni mega mega samsto arke orang dergindi. Okay. Gata mood rosu nanti, dan ni ki nirmana polan lo nirel watu mudur betindi. Okay. Irozu istu tu mai pindah di. Dan walau yang itu nanti, irozu, akak dan lo ralu kender zahir punya entah. Retaining walau kor kungi di. Khatap serigala airport walau guide punya kungi pindah ni, kau ngingiri lalu aman istana. Okay. Ante ini rasta prabutton. Nirmana memang itu sedang dengan itu manki kerjaan anggar tuh ibu. Tapi ini manki tazza guna tuh update. Karena katanya diskon atlet itu Anil Kumar yang ada garis irrigation menteri kau mana perlu asamli saksiaga. Ia anna ipreden dekat mana perlu nak betega orang kau netamend matali. Watni iprek finishnya setaman matali netla thodali. Ipreden netamend ambat ramba bugar mana press meet perdu. Apur pade nu wacca laki matam kungi pote. Nal gel ketam mudan rela ketam Chandra Babu Naidu garis ikka. Abini ti balle matrami diaphragm bal matam kungi penden jepranii. Dari itu jualan terbaru. Ipuru Anil Kumar ayat agar guru ini matlamat jualan deh. Aroz citra malu wadai dialog lu wadai watan dergi. Sinema dialog, maestro wadai dialog. Ipuru cawan itu kadu bullet digin dah leda anci pani matlamatan dergi. Khabatii malu alu insu kau senyandan deh. Anil Kumar ayat agar ki irrigation meja yang tak parik nana ondi. Okay. Dari meja yang tak serata betedu. Ayat itu kante ipuru YSRCP government lo. Mantul kita asyik lagi membahas saman dengan orang kahabat ini. Antek kata. Walau teliti dia ini jadi tuh. Semakshu jadi kata. Pulau kat ini, panlet orang jadi ini, dia ini panlu pending loh, naik. Di mana dia ini jadi tuh, jepi mana teliti orang kosong. Walau semakshu lewu, parisilan ledu. Walau kira file surau. Santakal betul ke waktu ini file surau jual jadi panledu. Santakal betul orang ke walau duty. Rubber stamp. Antek. Ingat antek dia ini jadi kahabat, walau antek dia mat lada. Okay. Ibu doa ayam orang ada orang utan lada. Irway rendu boindi, irway muda ipoindi, irway naluk ki cewutu naran. Irway eda antar naru. Ipur irway edu kor antar naru. Ante wad pensukun deh lipat ane amaru. Mere assembly lo mukimendri garu matlatin deh kor mana enna. Harozu derwasi deh kinta double gatala, anjayan deh lipat ane onde. Chandra Babu Naidu garu ki ATMu, anje pun ina matlatin deh mere durdurusho sesuatu harozu pradana menteri garu kor modi garu kor ella matal nami, lokal garu kor matal nami, harozu vivedin cera garu Chandra Babu Naidu garu ni wodin cara ni drupa Doti, wala wala bisa bisa lalu antara asal perjalanan kan ki wala wala nanti sebelum dari gini. Oke. So intam mandi kali si, lalu Chandra Babu Naidu wadi setelah sahkan itu kurang agak berarti, wala ke sahkan orang desa nggak tahu, Jagan Mohan Reddy garu, dini ella Bohong ada project ini sekali, wakar mawulu barrier jika tayar jis tanah. Right, marap pakaian nidalan sangat tips kuna telai te. Ipre wheeler itu tuh nanti makai ipre orang tuh estimations prakara mevandan wheeler itu tuh te. Kendera memang rentetan pelihara ancinan prakara mehde itu unda abe matra mevista mandu. Wheeler itu turide sulah intah malide sulah intah jepe se wheeler itu estimationnya badan tu. Kendera matra kevala pelakon deh bela chiller report leh dite undo. Adi matra me aichi cethul durupkan prakaran jis tuh te wheeler matra. Iku mak turide sulah nidal wujce. Ante kendera kevala Investment jenis ni kan ni tu level itu. Ini William tulis desa, Malaysia desa, JP cara wuha gana loan daru. Itu bantu nepat jumlah ini duduk sambandin cik clarity at kenderan gani, rasa perbuktuan gani ini kebalak potongai.
అంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్రం చెప్పుకుంటుంది ఏంటంటే 12,911 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర అనుమతులు లభించిని మీ పనులు త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పని ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, అంటే మీడియాకు అనుమతులు లేవు, ఓకే, ముఖ్యమంత్రి గారు మాత్రమే వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు గొప్ప ఇంజనీర్ కాబట్టి, గొప్ప వ్యాపారవేత్త కాబట్టి ఆయన పరిశీలనలో ఆయన చూసుకొని వస్తాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోసమే పోలవరం జరుగుతూ ఉంది. ఓకే, అంటే ఒక 1,50,000 రూపాయలు దాన్ని ఖర్చు పెట్టి మిగతా మనకి ఎంత తీసుకోవాలి, ఇప్పుడు వరకు రాష్ట్రంలో జరిగినటువంటి తెచ్చిన అప్పుల్లో ఎంత వినియోగించారు, వాళ్ళు ఎంత మింగారు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. ఓకే, వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే అసలు ఇంకోటి అండి, నాకు అర్థం కాదు, ఒక పత్రికా ప్రకటనలో ఇన్ని అబద్ధాలు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు, ఏ ధైర్యంతో చేయగలుగుతున్నారో నాకు స్పష్టత ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ వాళ్ళ సహకారం కూడా ఉందండి, ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే ఈయన చెలరైపోడు. ఓకే, వాళ్ళ సహకారం కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణంగా నాశనం అయిపోవాలి, బీహార్ కంటే ఘోరంగా తయారు కావాలనేది అందరి అభిప్రాయం. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈయన పోరాటమే తప్ప మిగిలిన అందరి యొక్క ఆశ వాళ్ళ పోరాటం కూడా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలని. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకుండా అందరూ ప్రయత్నించారు, వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. ఓకే, ప్రజలు కూడా నమ్మారు ఈ నవరత్నాలు ఇవన్నీ చెప్పి నిజమేమో చూసినాడు కూడా నమ్మారంటే ఎంత భ్రమలోకి వెళ్ళిపోయారో ఎంత మాయలో పడ్డారో కూడా ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఓకే, ఇప్పుడిప్పుడే ఆ భ్రమలు వీడిపోయాయి, వాళ్ళ మాయ అనేది అర్థమైపోయింది, చెప్పిన అసత్యాలను తేలిపోయింది. ఈరోజు అందుకే జనం ఎలా స్పందన చూస్తున్నారు మీరు కూడా. కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇప్పుడు కూడా ఇది వాళ్ళు కేంద్రం ఇంకా ప్రకటించాలి, మేము దీనికోసం ఇంత కేటాయించాము, ఈ పనుల కోసం ఇంత కేటాయించాము, ఇది విడతల వారీగానా లేకపోతే మొత్తం ఈ 12,900,000 కోట్ల అనేది ఇంకా ఏమి వాళ్ళు నిర్దిద్ధంగా ప్రకటించాలి. అవును, కాబట్టి అవన్నీ వచ్చిందాక మనం ఆలోచించాలి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఏం సాధించడానికి వెళ్తున్నారు అనేది నా ప్రశ్న. ఓకే, రైట్. మరో పక్కన తీసుకుని నిర్వాసితుల గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే లేకపోతే కేంద్ర ప్రభుత్వాలతో తెలియని ఒక సందిగ్ధంలో 26 గ్రామాల ప్రజలు ఎటు వెళ్ళారు అర్థం కాక రాష్ట్రం ఏమో కేంద్రం పైన ఎడుతుంది, నిర్వాసితుల గురించి మీకే సంబంధం, మాకేం సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే కేవలం మేము నిధులు ఇచ్చే వరకే మా పని, ఆ కట్టుకునే పని ఎంత ఏదైతే ఉందో రాష్ట్రాల మీదే బాధ్యత అంటూ కేంద్రం కూడా ఒక మాట దులిపేస్తుంది. వీళ్ళిద్దరు యొక్క కొట్లాటలో 26 గ్రామాల ప్రజల పరిస్థితి ఏమైపోవాలంటారు? వాళ్ళిద్దరు కొట్లాడుకోవట్లేదండి, ఇద్దరు అనుకుని మాట్లాడుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ప్రకటన కూడా అట్లానే ఇస్తానే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి 53,000 కోట్ల రూపాయలకి కేంద్రం దాన్ని మంచి పద్ధతి ఇది ఇంత అవుతుంది అని చెప్పి కేంద్రం ఆమోదం కూడా తెలిపింది, అది పార్లమెంట్ లో ప్రకటించడం కూడా జరిగింది. ఎత్తు కుదించిన తర్వాతే కదా ఇప్పుడు ఈ గొడవలన్నీ వస్తున్నాయి. అవును, అసలు అది జాతీయ ప్రాజెక్ట్ అండి, జాతీయ ప్రాజెక్ట్ అంటే అది కేంద్రానికి సంబంధించింది, ప్రతి రూపాయి కేంద్రమే ఇవ్వాలి, ఇవ్వాలి మనం వాళ్ళ మీద పోరాడి తెచ్చుకోవాలి, అది బతిరాడి తెచ్చుకోవాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఈ పనులు జరుగుతున్నాయి దీనివల్ల ఎంత అవుతుంది అని చెప్పి ఒప్పించుకోగలగాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, నువ్వు చేయలేకపోయావు, సోమవారాన్ని పోలవరంగా మార్చారు, ఇప్పుడు ఇతను చేయలేకపోయాడు, చేయడు కూడా ఇతను, ఇతను కావాల్సింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదండి. దాని గురించి చెప్పే మాటలన్నీ కలబలి మాటలే, వాళ్ళు అట్లా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసింది అదే, కాబట్టి దాని గురించి అసలు మర్చిపోతాం. రాష్ట్రం ఎంత నాశనం అయిపోతే జగన్ రెడ్డి గారికి అంత ఉపయోగం. ఓకే, ఎందుకంటే వీళ్ళని డబ్బులు పెట్టి కొందాం, రేపు ఓటు 5,000 అయినా 10,000 అయినా ఇచ్చి కొందాం, నా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నేనే రావాలి, ఇప్పటి వరకు ఉన్న దోచుకుంటూ కాకుండా ఇంకా దోచుకోవాలనే తలంపుతోటే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు మాత్రం వాళ్ళు చిత్తశుద్ధి లేదు, వాళ్ళు ఆలోచన కూడా చేయరు. ఓకే, ఇప్పుడు ఇందాక అంబర రాంబాబు గురించి మాట్లాడారు, అసలు స్కిల్వే గురించి కానీ లేకపోతే క్యూసెక్ల గురించి కానీ ఆయనకి ఏం చెప్పానండి, ఆయన దాని గురించి అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు, అసలు ఎంత ఎస్టిమేషన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత కేంద్రం ఎంత ప్రకటించింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేజ్కి తీసుకెళ్లారు, దాన్ని ఎన్ని ఆమోదాలు తెలిపినాయి, ఎంత డబ్బులు వచ్చినాయి, ఆయన హయాంలో అయిపోయేతలకి తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దాని గురించి ఎంత సాధించారు చెప్పమనండి. ఈరోజు ఆయనకు అవగాహన లేదు కదా, ఓకే, తెలియదు కదా, తెలుసుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు కదా. కాబట్టి మనం క్షుణ్ణంగా మనకు అర్థమైంది కానీ ప్రజలకు అర్థమవుతుంది కానీ ఏంటంటే వీళ్ళ యొక్క పనితీరు ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. పేపర్ టైగర్లు తప్ప వీళ్ళు మీడియాలో మాట్లాడటం, పేపర్ ప్రకటనలు ఇవ్వడానికి అసెంబ్లీలో మాట్లాడటం, ఎందుకంటే ఏపక్షం కదా, 151 మంది సభా నాయకులు లేడు, ప్రతిపక్ష నాయకులు లేడు,
సభానాయకుడు వాళ్ళే అన్ని వాళ్ళే చేసుకుంటా ఉన్నారు, సస్పెండ్ చేస్తా ఉన్నారు, అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నా తెలుస్తుంది. అట్లాగే కేంద్రం కూడా చూస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఎందుకు చూస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం అయితే ఏం జరుగుతుంది మాత్రం ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఓకే, ఒకసారి రాజకీయ కోణం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏదైనా మనకి మంచి చేస్తే ప్రజలు మనకి ఖచ్చితంగా ఆదరిస్తారన్న ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఆ రాజకీయ నాయకులకి ఆ పార్టీలకు ఎందుకు ఆలోచించరు? అటు ఇది పూర్తి చేసామనుకోండి, పూర్తి చేసామనే పేరు కేంద్రానికి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. ఏదో బాబు మేమే కట్టించే మా హయాంలో పూర్తి చేసామని చెప్పేసి ఒక కొన్ని వందల ఇప్పుడు మనకి నాగన్ సాగర్ ఉంది, సుబ్రహ్మణ్యుడు గారి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. సో ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది కదా, లేకపోతే రాజన్న రాజన్ తీసుకొస్తారని అన్న ఆయన మేము ఇట్లాంటివన్నీ పూర్తి చేస్తే పేరు శాశ్వతంగా ఉంటుంది కదా, ఇవి ఎందుకు చూడరు? ఇప్పుడు ఒకటండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందుకు ఎందుకు పరుగులు ఎత్తిచ్చాడు అంటే ఆయన హయాంలో ఎన్నో వచ్చినాయి, ఎన్నో చేశారు ప్రజల కోసం చేశాడు కాబట్టి రేపు పొద్దున దీనివల్ల ఇంతమందికి ఉపయోగం జరుగుతుంది కాబట్టి కదా. రాష్ట్ర రైతు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రతి ఎకరానికి నీరు అందుతుందనే ప్రణాళికతోటి రైతుల అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే కదా, అవును చేసి చూపించాడు కదా. పట్టిసీమ వచ్చేసరికి మరి దాని గురించి ఎగతాళి చేశారు, దాని ఫలితాలు ఎంత అనుభవించినాయి, ఎంత ఎంత లాభం పొందింది రైతాంగం. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇక మీరు అన్న రాజకీయాల గురించి, రాజకీయాల గురించి ఒకసారి అవగాహన చేసుకుంటా ఉంటే సిద్ధాంతాలు మర్చిపోయి కుర్చీ ఒకటే పరమావిధిగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. రాద్దంతా మొదలైంది, వాళ్ళకి కుర్చీ ఒకటే ముఖ్యమైనది. దానివల్ల ఆదాయం గురించి ఆలోచిస్తూనే ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ జనం ప్రయోజనాల గురించి కానీ వాళ్ళకి పట్టవు. ఏదో దాని గురించి కొంత ఆలోచించి భవిష్యత్ తరాలు వాళ్ళ పిల్లల తరాల గురించి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు కొంత తాపత్రయపడ్డాడు తప్ప వ్యవస్థలో నుంచి ప్రక్షాళన ఆయన కూడా చేయలేకపోయాడు. ఓకే, అంతకుముందు రామారావు గారు ప్రయత్నం చేశారు, ఆయన కూడా దాంట్లో సక్సెస్ సాధించలేకపోయారు పూర్తిగా. చాలా వరకు సాధించారు, పూర్తిగా ఆయన అనుకున్న విధంగా చేయలేకపోయారు. దానికి ఏంటంటే ఈ ఉద్యోగస్తులు ఈ వ్యవస్థలు దానికి బాగా అడ్డం పడ్డాయి, ఎందుకంటే వీళ్ళు దానికి అలవాటు పడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విచ్చలవిడైపోయింది. ఓకే, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మరి జాగ్రత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దానికి ఎల్లలు లేకుండా చేసేసాడు అన్నమాట. ఓకే, కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ బాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడింది తప్ప దేశానికి పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే దేశం అందరూ అట్లానే తయారయ్యారు కాబట్టి. ఓకే, బాబు గారు వస్తే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని భవిష్యత్తు తరాలు ఆయన చేసేది ఏంటంటే ఈరోజు ఒక చెట్టు విత్తనం వేస్తామండి, మనం వేసిన తర్వాత వృక్షం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, మనం ఉంటాము ఉండము అవును, కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటారు అంతే కదా, లేదంటే దానికి పళ్ళు వస్తే వాళ్ళు తింటా ఉంటారు. ఆ ఆదాయం అనేది తర్వాత తరాలకు వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని ఆలోచించగల గొప్ప మేధావి శక్తిమంతుడు, అంటే వాళ్ళ ఆలోచనని కార్యరూపం చేయగలిగినటువంటి శక్తిమంతుడు కాబట్టి విజన్ ఆయనకి ఇప్పుడు తెలంగాణ ఇన్ని ఫలితాలు అనుభవిస్తున్నా, ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నా, రాష్ట్రం ఈ మాటకి వీళ్ళు ఇన్ని చేసినా కూడా కియా వల్ల కావచ్చు, ఆయన పెట్టిన సంస్థల వల్ల కావచ్చు, ఈ మాత్రం పురోగతి సాధిస్తుంది అంటే ఆయన పెట్టిన భిక్ష, అది మర్చిపోతా ఉన్నారు. రైట్, అది రైట్, థ్యాంక్ యూ.